హాయ్, వెల్కమ్ టు టాలీ ట్యూబ్. మొత్తం సినిమా ఇండస్ట్రీలోనే పెద్ద స్టార్ హీరోయిన్ ఆమె. స్టార్ హీరోల కంటే ఈమె మార్కెట్ చాలా పెద్దది. ఈమె రేంజ్ ఎలాంటిదంటే, మొత్తం సినిమా ఇండస్ట్రీలోనే హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్. ఈమెతో నటించాలి అంటే ఎంత పెద్ద హీరో అయినా సరే ఆలోచించాల్సిందే, ఎందుకంటే అంత గొప్ప టాలెంటెడ్ యాక్ట్రెస్ ఆమె. ఆమె ఎవరో కాదు, దీపికా పదుకోణ్. ఏమాత్రం సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా టాలెంట్తో చాలా కష్టపడి పైకి వచ్చిన హీరోయిన్ ఈమె. కష్టపడి అని అనగానే మీ అందరికీ ఆశ్చర్యంగా ఉండొచ్చు, ఈ హీరోయిన్ కూడా కష్టాలు పడిందా అని అనిపిస్తుండొచ్చు. అవునండి, నిజానికి ఎవరి జీవితం అయినా సరే వడ్డించిన విస్తరి కాదు. అది సినిమా వాళ్ళైనా కావచ్చు, మామూలు వాళ్ళైనా కావచ్చు. ఇక విషయంలోకి వెళ్తే, మనందరికీ తెలిసిన దీపికా పదుకోణ్, ఆమె ఒక మోడల్గా తన కెరియర్ని ప్రారంభించింది. లాక్మీ లాంటి హై ప్రొఫైల్ షోస్లో మోడల్గా, కింగ్ ఫిషర్, క్యాలెండర్ గర్ల్గా, ఎన్నో కమర్షియల్ యాడ్ ఫిల్మ్స్లో హీరోయిన్గా పనిచేసింది. ఒక మోడల్గా బిజీగా ఉన్న సమయంలో ఓం శాంతి ఓం డైరెక్టర్ అయిన ఫరా ఖాన్ షారుఖ్ ఖాన్ పక్కన హీరోయిన్గా చేసేందుకు ఒక మంచి మోడల్ని సజెస్ట్ చేయమని హీరోయిన్ మలైకా అరోరాని అడిగాడు. అదే సమయంలో హిమేష్ రేష్మియా మ్యూజిక్ ఆల్బమ్ అయిన నామ్ హే తేరా తేరాలోని హీరోయిన్పై ఆయన కన్నుపడింది. ఆ మ్యూజిక్ ఆల్బంలో చేసింది ఎవరో కాదు, దీపికా పదుకోణ్. ఆమెను చూసి ఎంతో ఇంప్రెస్ అయిన ఆయన వెంటనే ఆమెని షారుఖ్ ఖాన్ పక్కన హీరోయిన్గా ఓం శాంతి ఓం సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేశాడు. ఇక ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఆమెకే అవకాశాలు కుప్పలుగా వచ్చిపడ్డాయి. ఆ సినిమాలో ఆమె నటనను చూసిన మూవీ సీనియర్ ఆర్టిస్టులు, క్రిటిక్స్ బాలీవుడ్కి ఒక మంచి యాక్ట్రెస్ దొరికింది అని అనుకున్నారు. ఒక సినిమాతో టాప్ రేంజ్కి ఎదిగిన వాళ్ళని ఎంతోమంది ఉన్నారు. కానీ ఆ స్టార్డమ్ కానీ ఇమేజ్ కానీ కొంతకాలం మాత్రమే ఉంటుంది. కానీ ఈమె విషయంలో మాత్రం దాదాపు 10 ఏళ్ల నుంచి అదే స్టార్డమ్, అదే ఇమేజ్ కొనసాగుతూ ఉంది. అంత క్రేజ్ ఉన్న హీరోయిన్ ఈమె. ఆ తర్వాత ఆమె నటించిన లవ్ ఆజ్కల్, ఏ జవానీ హే దివానీ, బాజీరావ్ మస్తానీ, రామ్ లీలా వంటి సినిమాలు సూపర్ డూపర్ హిట్ సాధించాయి. ఆ తర్వాత వచ్చిన మూవీ ఆఫర్స్తో తన తిరుగులేని పర్ఫార్మెన్స్తో మోస్ట్ టాలెంటెడ్ అండ్ గ్లామరస్ హీరోయిన్గా తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకుంది దీపిక. అంతేకాదు, ఎన్నో కాంట్రవర్సీల మధ్య రిలీజ్ అయిన పద్మావత్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచి నేషనల్ మరియు ఇంటర్నేషనల్ ఇమేజ్ని సంపాదించి పెట్టింది. దీపికా పదుకోణ్ హీరోయిన్గా ఎంత సక్సెస్ఫుల్లో ఆమె చుట్టూ కాంట్రవర్సీస్ కూడా అన్నీ ఉన్నాయి. ఈమె నటించిన బచ్నా ఏ హసీనో సినిమాలో హీరో అయిన రణ్వీర్ కపూర్తో ప్రేమాయణం సాగించింది. అప్పట్లో వీళ్ల మీద వచ్చిన వార్తలు మీడియాలో పెద్ద హల్చల్ చేశాయి. వీళ్ళిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారు అన్న వార్తలు కూడా కుప్పుమన్నాయి. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో వీళ్ళిద్దరూ విడిపోయారు. ఇదిలా ఉంటే రామ్లీలా సినిమా హీరో అయిన రణ్వీర్ సింగ్తో మళ్లీ ప్రేమలో పడింది ఈమె. ప్రస్తుతం పీకల్లోతు ప్రేమలో మునిగి ఉన్న వీళ్ళిద్దరూ పెళ్ళెప్పుడు చేసుకుంటారా అన్నది మాత్రం అందరికీ ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. దీపికా పుట్టింది జనవరి 5, 1986. ఆమె తండ్రి ఫేమస్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన ప్రకాష్ పదుకోణ్, తల్లి ఉజ్వల పదుకోణ్. దీపికా పదుకోణ్కి ఒక సిస్టర్ కూడా ఉన్నారు, ఆమె పేరు అనీషా. ఇక చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన విషయం ఏంటంటే, ఒకప్పుడు బాలీవుడ్ హాట్ హీరో అయిన ఫర్దీన్ ఖాన్ స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్నప్పుడు ఆయన ఇచ్చిన ఫ్యాషన్ షోస్లో ర్యాంప్ మీద నడిచే బ్యాక్గ్రౌండ్ మోడల్స్లో దీపికా పదుకోణ్ ఒకరు. వింటుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ టైం ఎంత పెద్ద టర్న్ తీసుకుందంటే, పద్మావత్ సినిమాతో తిరుగులేని ఇమేజ్ని సంపాదించుకున్న ఈమె ఇప్పుడు మొత్తం సినిమా ఇండస్ట్రీలోనే ఒక్క సినిమాకి దాదాపు 12 కోట్ల నుంచి 15 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న హయ్యెస్ట్ పెయిడ్ యాక్ట్రెస్ ఎవర్. అయితే అదే ఫర్దీన్ ఖాన్ డ్రగ్ కేసులో పట్టుబడి జైలు జీవితం గడిపి జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాడు. బహుశా దీన్నే అంటారు అదృష్టం చేతులు మారడం అంటే. ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. థ్యాంక్ యూ.